శుభదిన రాశి ఫలితాలు ఈరోజు ఆదివారం పదహారు ఎనిమిది ఇరవై సూర్యుని ప్రార్థిస్తే మంచిది మనకు ఆనవాయితీ కూడా ఇక రాశి విషయాలకు వస్తే మేషరాశి ఈ రాశి వారు ఈరోజు పనితీరు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని దాదాపుగా పూర్తిగా వస్తుంది మహాలక్ష్మి అస్రోత్రం చదివితే మంచిది తదుపరి వృషభ రాశి ఈ రాశివారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక శుభవార్త వింటారు అవసరానికి డబ్బు చేతికి అందుతుంది బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి సందర్శన మేలు చేస్తుంది తదుపరి మిథున రాశి ఈ రాశివారికి శుభకాలం మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైన పనులను మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం కొన్ని పరిస్థితులు మానిక మానసిక సంతృప్తిని కలిగిస్తాయి లక్ష్మీదేవి సందర్శనం వలన శుభ ఫలితాలు కలిగిస్తాయి కర్కాటక రాశి ఈ రాశికి ఈరోజు మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది సహనం కోల్పోరాదు నిదానంగా అన్నీ సర్దుకుంటాయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేస్తే బాగుంటుంది తదుపరి సింహరాశి ఈ రాశివారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి కుటుంబ సౌఖ్యం ఉంది కీలక సమయాల్లో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది ఆర్థికంగా మేలైన సమయం ఇష్టదేవత సందర్శనం ఉత్తమం తదుపరి కన్య రాశి ఈ రాశివారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈశ్వర దర్శనం ఉత్తమం తదుపరి తులారాశి ఈ రాశివారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి కాలం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఈశ్వర సందర్శనం మంచిది తదుపరి వృచ్ఛిక రాశి ఈ రాశివారు ముఖ్య విషయాల్లో ప్రశాంతంగా ఆలోచించండి మంచి చేకూరుతుంది శారీరక శ్రమ పెరుగుతుంది అనవసర ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి లక్ష్మీ అష్టోత్తర శతనామా వాడి పఠించాలి ధనుస్సు రాశి ఈ రాశి వారు శ్రమ పెరుగుతుంది మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి గిట్టని వారితో జాగ్రత్త ఆంజనేయ స్వామిని అష్టోత్తర శతనామా వాడి మకర రాశి చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు అవసరానికి తగిన సహకారం అందుతుంది మన సౌక్యం ఉంది శివుడిని ఆరాధిస్తే మంచిది తదుపరి కుంభరాశి ఈ రాశి వారికి చేపట్టిన పనిలో శుభ ఫలితాలను సాధిస్తారు బంధువులను ఆనందంగా గడుపుతారు ఆర్థికంగా శుభయోగం ఉంది హనుమాన్ చాలీసా చదవటం చాలా మంచిది ఇక మేన మీనరాశి దైవ బలం కాపాడుతుంది వృత్తి ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ముఖ్యంగా ముఖ్య విషయాల్లో పరిరక్షణ చాలా అవసరం మానసిక ప్రశాంతకత కోసం వెంకటేశ్వర స్వామిని ఆలయం సందర్శన శుభప్రదం ఈరోజు సూర్యుని నమస్కరించండి అంతా మేలు జరుగుతుంది నమస్తే ఇది మీ ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు న్యూస్ ఛానల్ కానే కాదు కేవలం మీ పరిసర ప్రాంతాల్లో జరిగే సన్నివేశాలను మాకు పంపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇది మీ ఛానల్